ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఎంప్లాయీస్ కి ఇల్లు కడతామని చెప్పి డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేయమని చెప్పి లోపలికి వెళ్ళింది. మళ్ళీ వెంటనే బయటకు వచ్చి రింగ్ రోడ్ దగ్గర కట్టిస్తే ఏమొస్తుంది, సిటీలోనే అపార్ట్మెంట్స్ కడదాం, కాస్త బుర్రవాడు అనుకులని నా మీద సీరియస్ అయింది. అంకల్, మీరింతకాలం మీ కూతురికిచ్చిన మాట కోసం నాకు హెల్ప్గా ఉన్నారు. మీ మాఫియాను కూడా వదిలేసి నాకు తోడుగా వచ్చారు. లైఫ్లో మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను అంకల్. అంకల్, అమృత నాకు ముగిసిన అధ్యాయం. దాని గురించి మాట్లాడడం ఆలోచించడం ఎప్పుడో మర్చిపోయాను. ఇప్పుడు నా ఫోకస్ అంతా అర్చన మీదే. అంకల్, నేను ఇప్పుడే కొత్త లైఫ్ స్టార్ట్ చేశాను. నా న్యూ లైఫ్ అర్చనతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇందులో ఏ మార్పు ఉండదు. హాయ్ అర్చన గారు, హౌ ఆర్ యు? ఫైన్. మీరేంటి ఇక్కడ? మీకు క్యాబిన్ ఇచ్చాం కదా, మీ సీట్ లో కూర్చోకుండా మీరు ఇక్కడేం చేస్తున్నారు? సారీ అర్చన గారు, నాకు అలా టైం టు టైం క్యాబిన్ లో కూర్చొని వర్క్ చేయడం అంటే ఇష్టం ఉండదు. నేను ఎప్పుడు ఫ్రీ బర్డ్ గా ఉండాలనుకుంటాను. మీరు మాట్లాడే మాటలు వింటుంటే మీరు బిజినెస్ మ్యాన్ లా అసలు అనిపించడం లేదు. మీరు మా కంపెనీ షేర్స్ ఎందుకు కొన్నారు? ప్యాషన్, జస్ట్ ప్యాషన్ కోసం. ఫన్నీగా ఉంది, మా కంపెనీలో 38% షేర్స్ ని ప్యాషన్ కోసం కొన్నారా? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. ఎవరైనా షేర్స్ ని ప్యాషన్ కోసం కొంటారా? నేను షేర్లు కొన్నది నీకోసం అర్చన. అర్చన గారు, నేను బిజినెస్ ఇప్పుడు బిజినెస్ గా చూడను, ప్యాషన్ గానే చూస్తాను.
చాలు. ఓకే మహేష్, క్యాబిన్లో కూర్చొని మాట్లాడుకుందాం. సారీ అర్చన్ గారు, నాకు చిన్న వర్క్ ఉంది, తర్వాత కలుస్తాను. ఇట్స్ ఓకే. అర్చన ఇక్కడ ఉంటే ధర్మగడ్ లోపల కూర్చొని ఏం చేస్తున్నాడు? వీడుత్త వేస్ట్ ఫెలోలా ఉన్నాడే. వచ్చిన పని అయిపోయిందిగా, అర్చనలో ఏ మార్పు లేదు. భూషణ్ అనవసరంగా కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. ఈ ధర్మగడ్ వచ్చేలా లేడే, ఒక్కడే లోపల కూర్చొని ఏం చేస్తున్నాడు? సోంబేరు విధవలో ఉన్నాడే. వికాస్ చెత్తనాయల్లా ఉన్నాడు. నన్ను ఇంతసేపు అర్చన దగ్గరే కూర్చోబెట్టాడు, ఇంకా రాడేంటి? ఈ ధర్మగడ్ వచ్చేలా లేడే, నేను వెళ్ళిపోవడం బెటర్. చెప్పండి. మీ అత్తయ్య ప్రేమిలాదేవి అడ్రస్ దొరికింది. వాట్, మా అత్తయ్య ఇన్ఫర్మేషన్ దొరికిందా? అవును మేడం. గుడ్, నేను ఇప్పుడే మీ ఆఫీస్కి బయలుదేరుతున్నాను. ఓకే మేడం. మేడం, నేను ఇంకా వెళ్ళొస్తాను మేడం. ఓకే ధర్మ గారు, మీరు ఎప్పుడు ఇలా సోషల్ సర్వీస్ చేస్తూనే ఉండాలి. అలాగే మేడం. ఓకే, బాయ్ అండి. బాయ్ మేడం. సోషల్ సర్వీస్ అయినా తలకాయా, ఇప్పటికే ఒకసారి కిడ్నీ పోగొట్టుకున్నాను. అమ్మో, ఈ వికాస్ ఎక్కడికి వెళ్ళాడు? అర్చనను కలుస్తానని చెప్పి కల్వగుండానే వెళ్ళిపోయాడు. డెడికేషన్ లేదు, ఎలా బతుకుతాడో ఏమో. అమ్మో, మిమ్మల్ని కలవకుండా ఉండలేకపోతున్నాను. ఎలాగైనా మీ ఇద్దరిని కలుస్తాను.
రానమ్మా, త్వరగా తీసుకురావే. ఇదిగో తెస్తున్నానరా. ఈరోజు బామ్మ స్పెషల్స్ అదిరిపోయాయి. అవునన్నా, నువ్వు వచ్చో పట్టుబట్టు. వికాస్ బాబు, వీడికి అంబోద్కి ఏమైనా తేడా ఉందంటావా? ఒరే నానా, మనిషిలా తినడానికి పశువుల గడ్డి మేయటానికి చాలా తేడా ఉందిరా. అసలు నువ్వు తింటున్నావో మేస్తున్నావో నాకేం అర్థం కావటంలా. నాన్నమ్మా, ఇంకెంతసేపు, త్వరగా తీసుకురా. ఎందుకురా? అసలు అదేమన్నా కడుపా చెరువా? ఎన్ని జాయింట్లు పీక్ తింటావరా? నా మనవణ్ణి ఏమన్నా అన్నావో జాగ్రత్త. అంతా ఆ మోహిని మహిమరా? మోహినియా? ఆ మోహిని మహిమంటే ఈ వికాస్ వంక చూస్తావేమిట్రా వెర్రిభూషణం? మోహిని నన్ను ఒకే ఒక్క తన్ను తన్నిందిరా, అంతే. అమ్మయ్యా, పైకెక్కితే కిందకి దిగలేను, కిందకి దిగితే పైకి ఎక్కలేను. ఏం కర్మరా భగవంతుడా? అబ్బా అమ్మా, అయ్యో అబ్బో, ఓరి దేవుడు, అబ్బా అమ్మా. ఏమైంది బామ్మ? ఏముందమ్మా, నడు నొప్పి. అమ్మా, స్వాతంత్రం రాకముందు స్వాతంత్రం రాదు రాదు అన్నారు, వచ్చేసింది. నా నడుము నొప్పి మాత్రం పోతుంది పోతుంది అనుకున్నాను, అది రోజు రోజుకు పెరిగిందే తప్ప అబ్బా పోలేదమ్మా. అయ్యో, మరి డాక్టర్కి చూపించలేదా బామ్మా? అబ్బే, లాభం లేదు తల్లి. ఎంతో మంది డాక్టర్లకు చూపించాం,
చూసిన ప్రతి డాక్టరు నా వల్ల కాదని చేతులెత్తేశాడు. ఓహో అలాగా. బామ్మా. ఏమ్మా? ఒకసారి అటు చూడండి. ఎక్కడ తల్లి? అక్కడ. ఏమిటి నొప్పి లేదు? సారీ బామ్మగారు, అందరూ చేతులెత్తేశారని నేను కాలెత్తాల్సి వచ్చింది. ఈ దెబ్బతో మీ ప్రాబ్లం క్లియర్. ఏమి తన్నింది, ఏమి తన్నింది మహానుభావురాలు! అసలు తను తంతే నడుము చక్కబడుతుందని తెలిస్తే ఎప్పుడో తన చేత తన్నించుకునేదాన్ని. అవును రే భూషణం, మోహిని పొద్దున్ననంగా బయటికి వెళ్ళింది, ఇంకా రాలేదేమిట్రా? అది వికాస్, అది ఏంటి నాన్న, నానమ్మ మోహిని అన్న ప్రతిసారి నువ్వు వికాస్ వైపే చూస్తున్నావు? వికాస్ భయ్యా, మోహిని నాదే, ప్లీజ్ దాని మీద ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దు. మోహిని పేరు తంటే చంపేస్తా. ముందు అర్చన మీద కాన్సన్ట్రేట్ చేయి. నాన్న నీకు లాస్ట్ టైమే చెప్పా కదా, నాకు అర్చన కన్నా మోహినినే చాలా బాగా నచ్చింది. మోహిని జోలికి వెళ్ళొద్దని చెప్తున్నాడుగా మీ నాన్న. పెళ్లి గిల్లి అని మళ్ళీ మోహిని జోలికి వెళ్తే నేనే చంపేస్తాను. తెలుసు భయ్యా, నాకు మొత్తం తెలుసు. మీరు నాలాగా మోహిని ప్రేమిస్తున్నారు కదా. పిచ్చి పట్టింది మీ అందరికి. అవతల అర్చన ఎక్కడెక్కడికో వెళ్తుంది, ఎవరినెవరిలో కలుస్తుంది, మనం మాత్రం ఏమీ చేయలేకపోతున్నాం. అసలు అది అర్చన అమృతో తెలియక కన్ఫ్యూజన్ లో కొట్టుకుంటుంటే అది నన్ను జైలుకి వెళ్ళి లక్ష్మీ మౌడి కృష్ణమూర్తిని కలిసి వచ్చిందట. ఒక పక్క ఎప్పుడో ఇల్లు వదిలేసిపోయిన మేనత్త ప్రమిళా దేవిని కలవటానికి ట్రై చేస్తుందట. ఏమిటా నువ్వు చెప్తున్నది? ఆ అశోక వర్మ ఏకైక కూతురు ప్రమీలాదేవి గురించి వెతుకుతోందా? అవును, ఆ అర్చన కృష్ణమూర్తిని కలిసిందని, ప్రమీలాదేవి గురించి వెతుకుతుందని నీకెలా తెలుసు? నాకెలా తెలిసిందన్నది కాదు ముఖ్యం, తెలిసి నేను ఏం చేశానన్నది ముఖ్యం. ఎందుకు నాకే ఇలా జరుగుతుంది?